కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీపై గట్టిగానే దెబ్బ పడింది ఖచ్చితంగా గెలుస్తామని కుండబద్దలు కొట్టిన కమల్నాథులకు కర్ణాటక ఓటర్లు ఊహించని విధంగా తీర్పు ఇచ్చారు దీంతో బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడింది ఆలోచనలు మారిపోయినట్లు తెలుస్తుంది అయితే బీజేపీ పెద్దల దృష్టి అంతా తెలంగాణపై పడింది కర్ణాటక మాదిరి తెలంగాణలో ఓటమి ఎదురుకాకూడదని బీజేపీ పెద్దలు ఇప్పటి నుంచే లోటుపాట్లను సరిచేసుకునే పనిలో పడ్డట్లు కనిపిస్తుంది ముఖ్యంగా పార్టీని ముందుకు నడిపి నాయకుడి విషయంలో బీజేపీ ఇప్పుడు పునరాలోచిస్తున్నట్లు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతున్నారు అయితే బండి దూకుడు స్వభావం ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసి పార్టీకి చిక్కుముళ్లు తెస్తారో ఊహించని పరిస్థితి కొన్నిసార్లు బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు పార్టీ అధిష్టానాన్ని కూడా కలవరపరుస్తుంటాయి దీంతో ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తెలంగాణలో ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి బండిని తప్పించి ఈటల రాజు ందర్కు ఆ పార్టీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ఆలోచిస్తుంది అంటూ పొలిటికల్ సర్కిస్ వినిపిస్తున్న వార్త ఈ వార్తకు బలం చేకూర్చేలా ఇటీవల ఢిల్లీ పెద్దల నుంచి ఈటల రాజేందర్ పిలుపు వచ్చింది పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి బండి సంజయ్ కాదని ఈటలకు పిలుపు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది అయితే ఢిల్లీ పెద్దలు ఈటలతో ఎందుకు సమావేశమయ్యారు ఆయనతో ఏం చర్చించారు అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి అయితే ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తొలగిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆలోచించాల్సిందే బండి సంజయ్ని తప్పించి ఈటలకు బాధ్యతలు ఇస్తే బండి సంజయ్ బీజేపీలో కొనసాగుతారా అన్నది కూడా చర్చ మొదలైంది ఇక మొత్తానికి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ బీజేపీ నేతలు డైనమాలో పడ్డట్టు తెలుస్తోంది